అందరి లోపల అంతర్యామిగా ఉండి మనందరికి ఉండేటట్టుగా చేసేటటువంటి ఒక నామం ఉంది. ఆ నామం పేరు నారాయణన్ మూర్తి. నారాయణ అంటే ఈ లోకంలో ఉండేటటువంటి వస్తువులన్నిటికీ పేరేమిటి? నారములు. వాటిని ఐనముగా కలిగినటువంటి వాడు. బయట లోపల ఉండి వాటికి ఒక స్థితి కలిగించేటటువంటి వాడు పరమాత్మ. కాబట్టి మనకి వేదం కూడా ఏమి చెప్తుంది? అంతర్బహిష్యద సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటుంది. అంతర్బహిష్యద సర్వం, లోకంలో లోపల బయట కూడా వ్యాపించి ఉండి ఉన్నప్పుడు మనం చూస్తామండి, ఒక రాయి ఆకాశంలోకి విసిరడం, ఆ రాయి కింద పడుతుంది. మహా అయితే అది ఓ 50 గ్రాములు, 100 గ్రాములు, లేకపోతే కేజీలో, 2 కేజీలో రాయి. మరి ఇన్ని లక్షల టన్నులతో ఇప్పుడు ఎవరు తొయ్యలేం కదా భూమండలాన్ని. ఇంత భూమి, ఈ భూభాగంతో, ఈ సముద్రంతో, వీటితో ఉన్నటువంటి ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం సూర్యుని చుట్టూ తిరుగుతారు. ఒక విచిత్రం ఏమిటా, మీ పుట్టినరోజు ఏప్రిల్ 6వ తారీఖు అనుకోండి, అసలు మామూలుగా మనం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఇంగ్లీష్ నేమ్లో ఇస్తూ ఉంటాం కదా. ఈ ఏప్రిల్ 6వ తారీఖు వచ్చే ఏప్రిల్ 6వ తారీఖు ఒకలాగే ఉంటాయా? ఉండవు. ఈ ఏప్రిల్ 6వ తారీఖు వచ్చే ఏప్రిల్ 6వ తారీఖు ఒకలాగే ఉండవు. ఒకవేళ మనం టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకుందాం, మధ్యాహ్నం ఏదో ఈ రోజు ఈ ఏప్రిల్ 6వ తారీఖు 11 గంటలకి సూర్యుని తాలూకా నీడ మన ఇంటి మీద నుంచి ఎక్కడ పడదో అక్కడ ఒక రాయో గుర్తు పెట్టండి. వచ్చే సంవత్సరం 6వ తారీఖు చూస్తే అక్కడ ఉండదు, సమానంగా ఉండదు. ఆ నీడ మళ్ళీ ఆ 11 గంటలకు అక్కడ పడాలి కదా. అదే కార్తీక శుద్ధ పౌర్ణమి మీ పుట్టినరోజు. ఆ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు మీరు గుర్తుపెట్టండి, వచ్చే కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు తప్పకుండా అక్కడికే వస్తుంది. భగవంతుడు కాలస్వరూపుడు. ఆయన ఈ లోకం అంతా కూడా వ్యాపించి ఉండి దీన్ని అంతటినీ కూడా నిలబెట్టి ఉంచేటటువంటి వాడు. లేకపోతే ఎన్ని గ్రహాలండి, అనేక కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన. ఒక్కొక్క బ్రహ్మాండంలో అనేకమైనటువంటి పాలపుంతలు, ఈ పాలపుంతల్లో అనేకమైన గ్రహాలు, ఆ గ్రహాల్లో కొన్ని మనుషులు నివసించదగినవి, నివసించలేనటువంటివి. ఏమిటి సృష్టి? పరమాత్మ ఇలాంటివన్నీ కూడా నీటి బుద్భుదాలు. నీటి బుద్భుదాలు అంటే నీటి బుడగలు అన్నమాట. ఎలాగైతే వర్షం పడేటప్పుడు నీరు పారుతూ ఉంటే దాని మీద ఒక చినుకు పడి ఒక బుడగ ఏర్పడి ఎంతసేపు ఉంటుందండి, అది అలా పెడుతూ ఉంటుంది నీటిలో, మరొక చినుకు దాని మీద పడింది అనుకోండి ఆ బుడ పోయేట్టే. అలాగే ఈ సృష్టినంతటినీ కూడా ఆయన అలా బంతులు ఆడిస్తూ ఉంటాడు. ఈరోజు ఈ బ్రహ్మాండంలోని ప్రళయాన్ని సృష్టిస్తే రేపటి రోజు ఆయన ఇష్టం, ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు. ఆయన ఎవరు కూడా నువ్వు ఇలా చేస్తున్నావేమి అని అడిగేటటువంటి అవకాశం లేదు. కానీ ఆయనలో ఒక గొప్ప గుణం ఉంది, అదే దయ.